అది 1954 జూలై నెల. ఒక వ్యక్తి తెలివిగా డ్రెస్సింగ్ చేసుకుని జపాన్ లోని హెనడా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. ఇతర ప్రయాణికులలాగానే అతను కస్టమ్స్ కు వెళ్తాడు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తన గురించి అడిగినప్పుడు తను టారెడ్ అనే దేశం నుంచి వచ్చాడని చెప్పాడు. ఆ మాట విన్న అధికారులు అసలు ఈ ప్రపంచంలో టారెడ్ అనే దేశమే లేనప్పుడు తను టారెడ్ అనే దేశం నుంచి ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతారు. అసలు అలాంటి దేశం ఈ ప్రపంచంలోనే లేదని కస్టమ్ అధికారులు ఆ వ్యక్తికి చెప్పగా తను ఏమన్నాడంటే తన దేశం గత 1000 సంవత్సరాల నుంచి ఉందని మరియు తను టారెడ్లోని ఒక కంపెనీలో పనిచేశారని అదే బ్రాంచ్ జపాన్లో కూడా ఉంది కాబట్టి తను బిజినెస్ ట్రిప్ కోసం జపాన్కి వచ్చాడని మరియు ఇలా రావడం అది 3వసారి అని ఆ కస్టమ్స్ అధికారులతో చెప్తాడు. అయితే ఆ కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తి ఒక టెర్రరిస్ట్ అయ్యుండొచ్చని అనుమానిస్తారు. కొద్దిసేపు వాళ్ళిద్దరూ వాదించాక ఆ అధికారులు వరల్డ్ మ్యాప్ ని తీసుకొచ్చి ఆ వ్యక్తిని టారెట్ దేశాన్ని చూపించమని చెప్పారు. ఆ వ్యక్తి ఆ మ్యాప్ ని చూసి షాక్ అయ్యి ఏంటి మా దేశం పేరు అండోరా అని ఉంది అని అక్కడ ఉన్న కస్టమ్స్ అధికారుల్ని ప్రశ్నిస్తాడు. దీనితో ఆ కస్టమ్స్ అధికారులకు ఆ వ్యక్తిపై ఉన్న అనుమానం ఇంకా పెరిగింది. ఆ అధికారులు ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ వ్యక్తి తను పనిచేసే కంపెనీ మరియు తను ఉండడానికి బుక్ చేసుకున్న హోటల్ ని మరియు ఎన్నో డీటెయిల్స్ ని ఆ అధికారులకు చెప్తాడు. ఆఫీసర్స్ ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే అసలు ఆ పేరుతో కంపెనీయే లేదని మరియు ఆ హోటల్ ఉంది కానీ ఆ వ్యక్తిపై ఎలాంటి హోటల్ రిజర్వేషన్ లేదని. దానితో ఆ ఆఫీసర్స్ ఆ వ్యక్తిని ఎంక్వైరీ కోసం దగ్గరలో ఉన్న ఒక హోటల్ కి తీసుకువెళ్తారు. ఆ వ్యక్తి తప్పించుకోవద్దని 2 సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టి 7th ఫ్లోర్ లో ఉన్న రూమ్ లో లాక్ చేస్తారు. ఆ రోజు సాయంత్రం ఆ వ్యక్తిని ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ ఆ హోటల్ కి ఆ అధికారులు రాగా ఆ వ్యక్తి మరియు అతని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మాయమవుతాయి. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఆ వ్యక్తి బయటికి రావడం చూడలేదని చెప్తారు. ఒకవేళ విండో నుంచి ఎస్కేప్ అయ్యి ఉంటే తను ఉన్నది 7th ఫ్లోర్, అక్కడ నుంచి దూకితే ఎలాంటి మనిషి అయినా తప్పకుండా చనిపోతాడు. ఒకవేళ చనిపోక ఉన్నా తను కాళ్ళు చేతులు విరగగా తను అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఆ వ్యక్తి ఏమయ్యాడో ఎవ్వరికి తెలియలేదు. అయితే ఈ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో అని చెప్పడానికి కొన్ని థియరీలున్నాయి. అందులో ఒకటి ప్యారలల్ యూనివర్స్. అయితే ఫ్రెండ్స్ కొంతమంది ఏమని అంటారంటే ఈ వ్యక్తి వేరే యూనివర్స్ నుంచి వచ్చాడని, ఆ యూనివర్స్ లో ఎర్త్ కూడా ఉందని మరియు ఆ ఎర్త్ లో జపాన్ కూడా ఉందని అంటారు. అయితే ఆ యూనివర్స్ లో టారెడ్ నుంచి జపాన్ కి వచ్చేటప్పుడు బై మిస్టేక్ అతను మన యూనివర్స్ కి వచ్చాడని, కాబట్టి అతని దగ్గర ఉన్న ఫ్యూచర్ గ్యాడ్జెట్స్ తో అతను పారిపోయాడని అంటారు. మరి కొంతమంది ఏమంటారంటే జపాన్ ప్రభుత్వం ఈ వ్యక్తిని ఎక్కడికి పంపించకుండా తమ దగ్గరనే పెట్టుకుని ప్రజలకి మాత్రం చెప్పకుండా అలా మస్కా కొడుతుందని అంటారు. కానీ ఎన్ని థియరీలు వచ్చినా కానీ నిజంగా ఏం జరిగిందో ఎవరికి ఖచ్చితంగా చెప్పలేకపోయారు. సో ఫ్రెండ్స్, ఇదే మన ద మ్యాన్ ఫ్రమ్ టారెట్ మిస్టరీ. అయితే ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతుంది. దీనిపై ఎంతో మంది తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కి ఒక క్లారిటీ తేవడానికి ఈ వీడియో చేశాను. ఒకవేళ మీరు గాని ఆ గంటని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోలేదంటే ఇప్పుడే పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.